పవన్ కళ్యాణ్ తమ్ముడు ఒక్క ఆలోచిస్తే సత్యం గమనిస్తారు. ఆవేశం వద్దు. నిన్న తమ్ముడా నీవు ఇచ్చిన స్పీచ్లో సారాంశం ఏంటో ఒక్కసారి విను. ఎవరితోనైనా కలవడానికి సిద్ధమే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక శక్తులని మీరంటే, టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏమంటాడు, మా చంద్రబాబు నాయుడు గారు పవన్తో కలవడానికి సిద్ధమే అంటే, మరలా 2014లో బీజేపీ మీరు చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ఎలక్షన్లో కొన్ని ఓట్లు పడతాయి తప్ప ప్రజలు మాత్రం మోసపోరు. నేను 2019 ముందే చెప్పాను మాయావతికి డిపాజిట్లు కూడా ఉండవు, ఓడిపోతుంది అని. ఏమైంది? 493 సీట్లలో 2 సీట్లు కూడా మాయావతికి రాలే యూపీలో. ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో 1% ఓట్లు లేనిది, ఏదో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడుతున్నారని నీ ద్వారా నీ మకుం చూపించి కాపుల ఓట్లు ఇక్కడ తెలంగాణలో కాపు నాయకుని నిలబెట్టి కాపుల్ని రెచ్చగొట్టి మతం మధ్యని చిచ్చులు పెట్టి అధికారంలో రావాలని బీజేపీ ఉద్దేశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవ్వడానికి కారణాలేంటి? ప్రధాని 2. 1, నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన వాగ్దానంలో 1 నెరవేర్చలేదు. స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజ్ కానీ, స్పెషల్ స్మార్ట్ సిటీస్ కానీ, 1. వెంకటేశ్వర స్వామి మీద మొక్కుని కూడా ఆయన మర్చిపోయాడు. అందుకే కదా నువ్వు వారిని తిట్టి బయటకు వచ్చి కమ్యూనిస్టులతోని బీఎస్పీతో మాయావతితో కలిశారు 2019లో. మరలా ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం చేసిన ప్రధాన వ్యక్తి మోదీ గారు, బీజేపీ పార్టీ 8 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి బీజేపీ పాలించిన రాష్ట్రాల్ని అభివృద్ధి చేస్తూ దేశమంతా అప్పులు చేస్తూ అమ్మే చివరికి మన స్టీల్ ప్లాంట్ను కూడా విశాఖపట్నం అమ్మేయడానికి సిద్ధపడితే మీరు మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డిని తిడతారు, ఇటు ముడ్డు మీద కొడితే మూతి పళ్ళు రాలే అట. ఒక్కసారి ఆలోచించి మతి ఇంకా ఎక్కువ అన్ను, మతి స్థిమితం లేని మాటలొద్దు, ఆలోచించండి. ఇప్పటికే ఉన్నారు, 2008 మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారు చనిపోయినప్పుడు అల్లు అరవింద్ని, మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని, మీ అన్నకి ఏం చెప్పాను నేను? ఒంటరిగా పోరాటం చేయండి, ఏ పార్టీలో 18% వచ్చాయి, కలిసి పనిచేద్దాం అన్నాం, వీళ్ళు కాంగ్రెస్లో విలీనం అయ్యారు. ఏమైంది? 0 అయిపోయాడు. మీ అన్నయ్య 100 రెట్లు నీకంటే మంచి యాక్టర్. ఇప్పుడు పదవులు నాకు వద్దంటావు, పదవుల కొరకు ప్రయాసపడుతున్నావు, ఏంటిది? అందుకనే జేడీ లక్ష్మీనారాయణ గారి లెటర్లు, పెద్ద పెద్దవారు అందరూ జనసేన పార్టీ వదిలే ముందు ఏమి రాశారు లెటర్ ఒకసారి చదవాలి. కుర్రోలు వెంబడ పడితే ఎవ్వరు గెలవరు. పవన్ కొరకు ప్రాణం పెడతాం, పాలు కొరకు ప్రాణం పెడతాం, పాలకు ఓటేస్తాం అని 100 మంది 1000 మంది ఉన్నారు. ఇప్పుడు టీడీపీలో కలవడం ఏంటి? అసలు రాష్ట్రం పాడవడానికి సెకండ్ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం 2014లో 60% మనం అందరం కలిసి, నేను టూర్ చేసి కూడా గెలిపించాం, 100,000 మంది ఓట్లేసి. ఆయన ఏం చేశారు? స్పెషల్ స్టేటస్ తెచ్చారా, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా, క్యాపిటల్ని కంప్లీట్ చేశారా? 1. చంద్రబాబు నాయుడు గారు 100,000 కోట్ల అప్పు చేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పులు రాష్ట్రాన్ని ఇచ్చారు. మళ్ళీ ఈయన ఏం చేయాలో తెలియక 32 కేసులుండి మోదీ గారిని నిలబెట్టక పాదపూజ చేస్తూ ఈయన ఫెయిల్ అయిపోయారు. తెలివైన తెలుగు ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి, ఇంకా మోసపోతారా మీరు? నేను ఆడిన మాటల్లో సత్యం ఉందా లేదా? కాపులారా, బీసీలారా, బడుగు బలహీన వర్గాలారా, క్రైస్తవులారా, క్రైస్తవులు ఎలా చంద్రబాబు నాయుడు గారు తిట్టారు గత సంవత్సరం, కన్వర్షన్ చేసుకొని వెళ్ళిపోతారా? ఎందుకు? ఆయనకు నోటుకు ఓటు కేసులో జైల్లో పెడతారని వార్నింగ్ ఇస్తే ఆయన తిట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు
ఆర్ఎస్ఎస్లు వీళ్ళు కలిసి వాళ్ళు హిందువులు పూజ చేస్తున్నారు. ముస్లింలు నరికేస్తాం చంపేస్తాం దేశం అంతా అంటే డిసెంబర్ 25 ఆ యూపీ నాయకుడిని నేను ఖండించి కోర్టుకెళ్ళి ఫైల్ చేసి 76 లాయర్లతో సంతకం పెట్టి సుప్రీంకోర్టు నుంచి సమన్స్ ఇప్పించి కపిల్ సిబల్ గారు ఆర్గ్యూ చేసి 14 ఆయన అరెస్ట్ చేయించాం. నీతి నిజాయితీగా ఫైట్ చేయాలి. ప్రపంచ శాంతి దూత అనుకున్న నేను ఈరోజు 141 నా పిలుపుని తీసుకొని, చూసారా TV9 ఇచ్చారు కదా, యునైటెడ్ నేషన్స్ ముందు నేను ధర్నా చేశాను, వాషింగ్టన్లో ధర్నా చేశాను, ఉపవాస ప్రార్థన 21 హంగర్ స్ట్రైక్ చేశాను, పుటిన్కు వార్నింగ్ ఇచ్చాను. వెన్లా ఏమైంది, ఆయన అన్యాయంగా యుక్రెయిన్ని పడగొడుతుంటే ఒంటరిగా నిలబడ్డాను, తర్వాత బైడెన్ గారు, తర్వాత నేటో సార్, తర్వాత ప్రపంచ నేడు, ఇప్పుడు 141 నా పిలుపుని విన్నారు. 4 మాత్రమే పుటిన్ గారితో ఉన్నారు. చిన్న ఎందుకు, ఆయన 100,000 చంపేస్తున్నాడు, 1,000 చంపేస్తున్నాడు. దాదాపు 40,00,000 యుక్రెయిన్ వదిలేశారు, 4,40,00,000 బాధపడుతున్నారు. ఇంకా ఇక్కడ శాంతి కొరకు సలహాలు ఇస్తూ ఉన్న ఒక 10 నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వస్తున్నా. 9 శనివారం చలో హైదరాబాద్ అని కోఆర్డినేటర్స్ మీటింగ్ పెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు, తెలంగాణలో ఉన్న మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలి, బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలి, పంజాబ్ని ఢిల్లీని మాదిరిగా పెట్టుకొని ఏ విధంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చిత్తు చిత్తుగా ఓడించారో తెలుగు ప్రజలారా మనోనేత్రాలు తెరవండి. ఇప్పటికైనా మోసపోకండి. నాయకులందరూ, ఉద్యోగులు నిరుద్యోగులు, మహిళలు హిందువులు మహమ్మదీయులు క్రైస్తవులు కులాలు మతాలను పక్కన పెట్టి మీరు కోఆర్డినేటర్గా మీ గ్రామంలో ప్రెస్ మీట్లు పెట్టి, మీ నియోజకవర్గంలో ప్రెస్ మీట్లు పెట్టి ఎవరి ఖర్చులతో వారు వచ్చి మీ సత్తాను చూపించండి. 9 శనివారం చలో హైదరాబాద్ అన్న మీటింగ్కి మోసపోకండి. నిజమైన చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ తమ్ముడికి ఉంటే ఆయన్నే ముఖ్యమంత్రి చేద్దాం, 42 ఎంపీలు గెలిపించి దేశంలో 18 పార్టీలు ఇప్పుడు మనతో ఉన్నాయి కదా, నీతి నిజాయితీ కలిగిన అనేక పార్టీలు ఉన్నాయి కదా, మంచి చేద్దామన్న పార్టీలు ఇంక చాలా 100 రిజిస్ట్రేషన్లు ఉన్నాయి కదా చేసుకున్నాయి, అందరూ కలవండి. కలిసి పోరాడితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చుతాం. ఏదో కుర్రోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మైదులు ఉన్నారు, ఇది మీడియా ఉంది, బీజేపీ చెప్తే ఏ మీడియా కవర్ చేయదు, 100,000 ఖర్చు పెడితే ఏ మీడియా కవర్ చేయదు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మరలా బీజేపీని గెలిపి ఒక్కరేనా తెలుగువారు ఓటు వేయొచ్చా బీజేపీకి? ఎంత అన్యాయం చేసిన పార్టీ, ఎంత అవినీతితో కూడిన పార్టీ, ఎంత మతాల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీ. నేను చెప్తే మీరు నమ్మారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో డైరెక్ట్ అలయన్స్ను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారు అంటే అర్థమేంటి? మరలా తెలుగు ప్రజల్ని మోసం చేయడానికి వారు పూనుకుంటున్నారు. మన ఎవరితో కలవసం లే, ఒంటరిగా పోరాడదాం, అవినీతి నిర్మూలన చేద్దాం. చిన్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో 117 సీట్లు గెలిచాయి. చెన్నగల రెడ్డి గారు అట పాపం, ఆయన రైతుల కొరకు పోరాడతారట, ఆయన వీడియో పెడతాం, ఆయన సలహా తీసుకోండి. ఎంత చక్కగా రైతులతో ఆయన మాట్లాడారో ఆయన ఎవరో నాకు తెలియదు, నా పేరే చెప్పలేదు, కానీ ఇలా పాలుగారికి ఓట్లు వేస్తే బాగుంటుంది, ప్రజాశాంతిని పార్టీని గెలిపించని. అక్కడ ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలో అదే మాట్లాడుతున్నాడు 6 నుంచి. ఎందుకు, ఏమంటున్నాడు ఆయన? ఒక జయప్రకాష్ నారాయణ, ఒక కొత్త ఆయన రావాలి, రాహుల్ గాంధీ కాదు, మమతా బెనర్జీ కాదు, మీరా అని అడిగింద టైమ్స్ నా వాడు కాదు, ఒక ఆయన వస్తారు, పేరు చెప్పుకుంటా అవన్నీ నేను డీటెయిల్స్ చెప్పను. ఎందుకు ఆయన అలా పలుకుతున్నారు? కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వచ్చు 100 జగన్ గారు డబ్బులు ఇవ్వచ్చు, మాయా మమతా బెనర్జీ, మనం ఒక్క రూపాయి ఇవ్వలేదు ప్రశాంత్ కిషోర్, అంతే బ్లెస్సింగ్స్ ఇచ్చాం. ఆయనకు తెలుసు దేశాన్ని ఎలా కాపాడాలి, రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి, అభివృద్ధి ఎలా చేయాలి, మేము మాట్లాడిన విషయాలన్నీ ఆయనకు తెలుసు. నేను ఆయనతో ఒకటే అన్నా, మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలి. మనం అంటే మీరు దయచేసి సీరియస్గా ఉన్నవారు 100 మంది ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ .com లో జాయిన్ అవ్వండి.
ఈ చెనగల చిన్నారెడ్డి రెడ్డి గారట ఎంత బాగా మాట్లాడారు. అయ్యా మీరు 5,000, 10,000, 20,000 ఇచ్చిన పార్టీకి పంజాబ్లో ఓటేయలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ రూపాయి ఇవ్వకపోయినా ఓట్లేశారు, ఇప్పుడు కూడా మీరు తెలుగు రాష్ట్రాల ప్రజలారా ఇప్పుడైనా మనోనేత్రాలు తెరిచి మీకుంటే 10 రూపాయలు 100 రూపాయలు మీరవ్వండి, గెలిపించుకోండి, అధికారం అభివృద్ధి చేసి చూపిద్దాం, నిరుద్యోగ సమస్య నిర్మూలన, అప్పులు తీర్చేసి ఉద్యోగులకు సమయానికి మంచి శాలరీస్ ఇచ్చి మంచి కంపెనీలు పెట్టి 100,000 మంది ఈరోజు కూడా కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నేను కలవడానికి సిద్ధం, అవకాశం ఇవ్వండి, మంచి సమ్మిట్ పెడదాం. 2 అక్టోబర్ నేను April 9 మీటింగ్కి మీరు ముఖ్య అతిథులుగా రండి, 2 అక్టోబర్ నీ రాష్ట్రాలను మార్చుదాం, అభివృద్ధి చేద్దాం, కలిసి పనిచేద్దాం, ఆలోచించండి, మూర్ఖంగా వద్దు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నేను అనేకసార్లు మీరు నాకు మెసేజ్లు పెడుతున్నారు, సార్ మీరిద్దరు కలవండి, ఆయన బీజేపీతోని తెలుగుదేశం పార్టీ అతి అవినీతి అన్ని టోటల్గా 40 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయిన చంద్రబాబు నాయుడు గారి పార్టీతోని ఆయన కలుస్తానంటే ఎలా మనం కలుస్తాం? ఒక్క సీటు గెలవలేదు, మరల ఒక్క సీటు గెలవరు, ఇప్పటికి చెప్పిన 99 నిజమయ్యాయి. ఆలోచించండి తమ్ముళ్ళారా, నిజంగా పవన్ కళ్యాణ్ మార్పు రావాలి అంటే ఆయన ప్రజాశాంతి పార్టీ, అవినీతి లేని పార్టీ, అందరికీ అధికారం, అందరినీ అభివృద్ధి చేసే పార్టీ జాయిన్ అవ్వమని మీరు ప్రెషర్ పెట్టండి. మీరు ఇంకా ఎవరైనా ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడ బీజేపీ ఏం చేస్తుంది? ఒకవేళ చేస్తే ఏం అభివృద్ధి చేస్తుంది? 8 సంవత్సరాలు మన రాష్ట్రం నాశనం అయిపోతుంటే తెలంగాణ ఆంధ్రాలు నాశనం అయిపో ఏమైనా బీజేపీ చేశారా చేస్తారా? ఇప్పుడు చేయలేరు వారు, ఇప్పటికే అప్పులు 180% బీజేపీ అప్పులు చేసి దేశాన్ని అమ్మేసింది, చైనా నెంబర్ 1 అయిపోతుంటే మనం నెంబర్ 100లోకి పడిపోయాం, ప్రపంచ బ్యాంకులు మనకు డబ్బులు ఇవ్వని అంటున్నాయి. ఆలోచించండి మీడియా మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మీలో చాలామంది నాతో మాట్లాడి రండి 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 అని అంటున్నారు. గత 3 సంవత్సరాలు నేను రాష్ట్రంలో దేశంలో టూర్ చేశాను, ఇప్పుడు 2 సంవత్సరాలు ఉండి ప్రతి నియోజకం వస్తా, మీరు రండి కోఆర్డినేటర్లుగా, April 9 100 మందిని 1,000 మందిని కోఆర్డినేటర్లుగా చేర్పించండి, చలో హైదరాబాద్ అని రండి, గాడ్ బ్లెస్ యూ, మార్పు తీసుకొద్దాం, థ్యాంక్ యూ.